అసలు విశ్వకర్మ తన యొక్క అద్భుతమైన నిర్మాణ చాతుర్యంతో పుష్పక విమానాన్ని నిర్మించాడు ఆయన. దానిని ఎంతో భక్తిగా బ్రహ్మదేవుడికి ఇచ్చాడట. బ్రహ్మదేవుడు కుబేరుని యొక్క తపస్సుకి, అతని సాత్విక గుణాలకి, ధర్మాలకి సంతోషించి బ్రహ్మదేవుడు కుబేరునికి ప్రసాదముగా ఇచ్చాడు. విశ్వకర్మ బ్రహ్మకి కానుకగా ఇచ్చాడు, బ్రహ్మ ఒక ప్రసాదముగా కుబేరునికి ఇచ్చాడు. అది కుబేరుని వద్ద ఉన్నది. దానిని తన యొక్క బలంతో బలాత్కారంగా లాక్కు వచ్చాడు రావణాసురుడు. అలాంటి పుష్పక విమానం, మరి కుబేరుడంటేనే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడు కనుక లక్ష్మీదేవి యొక్క స్వరూపం కూడా అక్కడ ఉంది. విశ్వకర్మ నిర్మాణంలోనే లక్ష్మీదేవిని పెట్టడం ఉంది. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, భారతీయుల నిర్మాణ శాస్త్రానికి ఆనాటి కాలం నుంచి ఉన్నటువంటి పరంపరను ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకు అందుకే రామాయణంలో మనకు కనబడుతున్న ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఇవన్నీ పరిశీలించినట్లయితే మన సనాతన ధర్మం యొక్క ఆచారములు ఆ యుగాల నుండి కూడా ఎలా కొనసాగుతున్నాయో మనకు తెలుస్తాయండి ఇక్కడ. అందుకు మధ్యలో వీటిని చెప్తున్నాం, ద్వారలక్ష్మిని. అందుకే ద్వారానికి పసుపు రాయడం, కుంకుమ పెట్టడం, మంగళ తోరణాలు కట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఆ ద్వారమనందా లక్ష్మీదేవి ఉంటుంది, ఆ భావంతో చేస్తారు ఇక్కడ.